నేటి కార్యక్రమం సిద్దిపేట అర్బన్ మండలం నాంచర్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గౌరవనీయులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిడి శ్రీనన్న గారు తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం। సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షునిగా నర్సింహులు కన్వీనర్గా శ్రీనివాసుల్ని ఎన్నుకోవడం జరిగింది। ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం అనేది మత్స్యకారుల హక్కులతో పాటుగా ముదిరాలకు సంబంధించినటువంటి హక్కులపైన పోరాటము చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు లోకనపైన రమణ గారి సారథ్యంలో ఆవిర్భవించబడింది। కాబట్టి ప్రతి మండల్లో మరి అందరి అధ్యక్షులు చేయడం జరుగుతుంది। ముదిరాలు అనే వాళ్ళు ఇప్పటి వరకు మరి ఎనకపాటుతో ఉన్నారు, వెనకబడి ఉన్నారు। ఎందుకు అని అంటే అనేక కులాలు ముదిరాజులను విడదీస్తా ఉన్నారు, ముదిరాజులను విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు। అనేక మంది అనేకమైనటువంటి ఆగ్ర కులాలు కావచ్చు లేక ఇతర కులాలు, మేమంటే గిట్టని వాళ్ళు కూడా మా మీద కుట్రలు చేసి మరి ఒకటిగా ఉండకుండా చేసి రాజకీయంగా రాజ్యాధికారంగా లేకుండా చేయడానికి అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు, కుట్రలు చేసి మమ్మల్ని విడదీసి పాలిస్తూ ఉన్నారు। కానీ మన జాతి ఇప్పటికైనా మేలుకోవాలి, మేలుకొని మన జాతికి రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవాలి। మనం ఇప్పటివరకు కూడా రాజ్యాధికార దిశగా మనము పయనించడం లేదు। ఏవో కొన్ని గ్రామాలలో మన వాళ్ళు మరి ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చైతన్యవంతులై రాజ్యాధికారం కోసం పోయి మరి అందులో కూడా 99% విఫలమైతా ఉన్నారు। ఏదో ఒకరు 1% మాత్రమే సక్సెస్ అయ్యి కొన్ని జాగల్లో సర్పంచ్గా, కొన్ని జాగల్లో ఎంపీటీసీగా, కొన్ని జాగల్లో చైర్మన్లుగా ఉంటా ఉన్నారు। కానీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనం విఫలమైతా ఉన్నాము, మనం పర్సంటేజ్ కూడా ఉంటలేము। కాబట్టి రాజకీయ పార్టీలు ఏవైనా కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా పోరాటం చేసి రాజ్యాధికారాన్ని చేతబట్టాలని చెప్పి సందర్భంగా ముదిరాజ్ జాతికి తెలియజేస్తా ఉన్నాను। ప్రతి ఒక్కరు కూడా ముదిరాజ్ హక్కుల కోసము ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది। అనేక కులాలు ఏకమవుతున్నాయి, మనమే ఈరోజు ఏకం కాలేకపోతున్నాం। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది, పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది, హక్కులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వాలపైన మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే అడగంది అవ్వ కూడా అన్నం పెట్టదు అన్నట్టు మనము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మన హక్కులేందో వాళ్ళ ముందర పెట్టినప్పుడే పరిష్కారం దొరుకుతుంది। కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, మరి పోరాటంలో ముందుండాలి। బీసీ డి నుంచి ఏలోకి రావాలి మనము, మత్స్యకారుల హక్కులు రావాలి మనకు, కార్పొరేషన్ ఉండాలి మనకు, మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోరాటంలో ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను। జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్। గౌరవమైన నరసింహులు గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం। రామనన్న నాయకత్వం అర్ధిల్లాలి, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్। ముదిరాజ్ మన ముదిరాజ్ మన సంఘ స్థాపకులు కొర్వీ కృష్ణస్వామి ఆశయ సాధన కోసం పేరు ఊరు లేనటువంటి మన ముదిరాజ్, చెట్టుకొక్కరు గుట్టుకొక్కరు అయినటువంటి మన ముదిరాజును ఏకం చేసి 1922 సంవత్సరం సెప్టెంబర్ 30న ముదిరాజ్ మహాసభ స్థాపించి ముదిరాజ్ ఒక గూటి పక్షులను లాగా కాపాడుకొని మన ముదిరాజులను ఇంతవరకు ఇప్పటి వరకు ఐకవత్యం చేసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు తన ఆశయ సాధన కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు మన ముదిరాజులో ఎలాంటి మార్పు రాలేదు। అదే కాయకష్టం కొండల్లోనూ కోనల్లోనూ సీతాఫలాలు పండ్లు అమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి బ్రతుకులు మన ముదిరాజులు,
మన ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పుడు మాటలకు మోసపోయి ఇంతవరకు మన ముద్రాస్ ఈ కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి వ్యవస్థను నేను ఉన్నానని ముందు ఉన్నటువంటి నాయకత్వం లేక ఇప్పుడే కనువిప్పు కలిగించినటువంటి టిఆర్ఎంఎస్ తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా నేను ఉన్నాననేటువంటి స్ఫూర్తినిచ్చి ముందుకు సాగుతుంది। దయచేసి ఇప్పటికైనా ముద్రాజులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రతి చెరువులపైన మన కులవృత్తి మన వృత్తిని కాపాడుకోవడం ధర్మం। ఎవరో చెప్పిరు ఏదో చేసిరన్న ఉద్దేశం కాకుండా నా వంశం నా జాతి నేను నిరంతరంగా శ్రమించి పోరాడతా అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రతి ముద్రాజు ముందుకు వచ్చి ఇలాంటి వ్యవస్థలో ప్రతి మండలంలో ప్రతి ఉన్నటువంటి గ్రామాలలో మన హక్కుల కోసం మన పోరాటం కొనసాగిస్తేనే రే భవిష్యత్తులో మనకు దారి ఉంటుంది। లేకపోతే ఎక్కడేసినా కుంగడు అక్కడే ఉంటుంది। అందుకే సమాజంలో మార్పు రావాలంటే చైతన్యం రావాలి, సంఘటితం కావాలి, ఐకమత్యం ఉండాలి। ఐకమత్యమే మహాబలం। అందుకే మన ముద్రాజుల ఐకమత్యం అయితే ఏ ప్రభుత్వం ఏం బీకలేదు। అందుకే ముద్రాజ్ మన సింహము అనే ఉన్నటువంటి సింహంలో జీవించాలి, సింహంలో బతకాలి, బతికిన రోజులు ముద్రాజుగా జీవించాలి అనేది ఒక ఆశయం। అందుకే ఈ యొక్క ఈ రోజు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు లోకబోయిన రమణ గారి ఆదేశాల మేరకు నేడు ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిడి శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలో మరియు కొమరవేలు నరసింహ రాష్ట్ర కార్యదర్శి వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షునిగా ఈరోజు సిద్దిపేట మండల అర్బన్ మండలాధ్యక్షులు గౌరవనీయులు కొరివి నరసింహులు గారిని అదే విధంగా మండల కన్వీనర్ గౌరవనీయులు బోనాల శ్రీనివాస్ కడెం శ్రీనివాస్ గారిని ఈరోజు నియమించడం జరిగింది। ఈ సందర్భంలో వాళ్ళకు ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తుంది ఏమంటే ముదిరాజుల యొక్క ఐక్యతను చేపట్టడం కోసం పోరాడుతూ వాళ్ళకు ఉండేటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ టిఆర్ఎంఎస్కు అనుగుణంగా పనిచేస్తూ జిల్లా కార్యవర్గానికి మరియు రాష్ట్ర కార్యవర్గానికి అనుకూలంగా పనిచేస్తూ మన యొక్క ముదిరాజుల ఐక్యతను చేపట్టడం కోసం వాళ్ళు నియమించడం జరిగింది। ఈరోజు తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ సంఘం యొక్క మండల్ అంటే సిద్దిపేట అర్బన్ మండల కన్వీనర్ బోనాల శ్రీనివాస్ గారు అదేవిధంగా అర్బన్ మండల అధ్యక్షులు కొరివి నరసింహులు గారిని నియామకం చేపట్టడం జరిగింది। వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు లాంచారిపల్లె గ్రామంలో ఈ సభ నిర్వహించుకుంటున్నాం। విషయం ఏమిటంటే మన అందరం కలిసి ఇంతకుముందు పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పినట్టు విధంగానే ముదిరాజుల యొక్క ఐక్యతను కాపాడుకోవడం కోసం ఒకటి, రెండవది మన మత్స్యశాఖ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ముదిరాజులకు ఉండబడేటువంటి కుల కష్పి ఏదైతే ఉందో బెస్తవాళ్లతో సమానంగా మనకు చేపలు పట్టుకునేటువంటి అవకాశము మనకు ఉంది, మన యొక్క కష్పి అది కాబట్టి మనకు అందరికీ తెలియజేయడం కోసము ముదిరాజులకు మనం అనుకుంటాము ఒక చెల్లలనే పట్టుకోవాలి బాయిలర్లనే పట్టుకోవాలని కాదు, చెల్లలు పట్టుకోవచ్చు మనం, బాయిలర్లో పట్టుకోవచ్చు, చెక్ డ్యాంలలో పట్టుకోవచ్చు, ఆ తర్వాత పారే నీటిలో కూడా ముదిరాజుకు చేపలు పట్టుకునేటువంటి హక్కు ఉంది। కాబట్టి ఈ హక్కు కోసం మనం పోరాడతాం, మన యొక్క ఉద్యోగం అది కాబట్టి చేపలు పట్టేటువంటి వృత్తిని ముదిరాజులకు మనం కాపాడుకునేటువంటి సందర్భంలో వీళ్ళందరూ మండల మండల గ్రామ గ్రామాన అందరూ ఐక్యతయి ముదిరాజులందరూ ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి తోడ్పడేటువంటి మత్స్యశాఖలో మనందరం పనిచేయడం అనేటువంటిది గర్వకారణం ఒకటి, రెండవది అన్న చెప్పినట్టు మనందరము రాజకీయంగా ఎదగాలి। రాజకీయంగా ఎదగాలంటే మన ముదిరాజు యువత అంతా విద్యావంతులై ఉండాలి, విద్యావంతులై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుదల అనేటువంటిది మనలో కనబడుతుంది। కాబట్టి ఏకం చేయండి, వాళ్ళని విద్యావంతులు చేయండి, అదేవిధంగా మన సంఘంలోకి మేధావులను తీసుకోండి, ఆ మేధావుల యొక్క ఆలోచనలు యువత యొక్క బలము మన యొక్క మేధాశక్తి అంతా కలుపుకొని ముందటికి వెళ్ళి రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశం మనము ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది। అదేవిధంగా 50% ఉన్నటువంటి ముదిరాజులకు రాజకీయ ఐక్యత లేదు। ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మనం సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీ చైర్మన్గా అంతవరకు వెళ్తున్నాం, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా అంటే ఉన్నతమైనటువంటి పదవుల అధిరోహణలో మనం వెనుకబడి ఉన్నాం। కాబట్టి ఎప్పుడు అధిరోహిస్తామో ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక జిల్లాలో ఉండబడేటువంటి ముదిరాజులందరి యొక్క ఐక్యతతో ఒక ఓటేసిన రోజే రాజకీయంగా మనం ఓటేసిన రోజే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం। కాబట్టి ఏది ఏమైనప్పటికీ ముదిరాజులు ఏ సభ అయినా సరే ముదిరాజు మహాసభ అయినా సరే తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం అయినా సరే ఇంకా ఎవరైనా సరే యువత అయినా సరే అందరము
ముదిరాజులమే మన యొక్క ఐక్యతను కాపాడుకోవాలి మనందరం ఐక్యతతో ఉన్ననాడే రాజకీయ శక్తిగా ఎదగలుగుతాం ఎప్పుడైతే రాజకీయ శక్తి ఎదుగుతదో అప్పుడు మనకు శాసించేటువంటి అధికారం వస్తుంది ఎప్పుడైతే శాసించే అధికారం మనకు వస్తుందో ముదిరాజులకు రాజ్యాధికారం వస్తుంది అంతిమంగా ముదిరాజులకు రాజ్యాధికారం రావడం కోసమే మనం చేసేటువంటి ప్రయత్నం కాబట్టి ఈ ప్రయత్నంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ సభకు విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి మరియు ఉపాధ్యక్షులకు రాష్ట్ర కార్యదర్శికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శికి మిగతా వాళ్ళందరికీ టిఆర్ఎంఎస్ లోకి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈ రోజు నూతనంగా ఎన్నికైనటువంటి మండల అర్బన్ మండల అధ్యక్షుడు కొర్వి నరసింహ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నా శాశక్తుల ముదిరాజు ఐక్యతకు పాటుపడి ఉంటా ఈ రోజు నేను పత్రం తీసుకున్నా ఏ రోజైనా ముదిరాజు ఐక్యత కోసం పాటుపడి శాశక్తుల కృషి చేసి పాటుపడతానని మనం చేస్తాం అదేవిధంగా మండల్ కన్వీనర్ బోనాల శ్రీనివాస్ 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దలకు గౌరవనీయులు నాతో వచ్చిన వీళ్ళందరికీ కూడా నన్ను నమ్మి సిద్దిపేట మండల్ అర్బన్ కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరియు ఈ వారు కోరుకున్నట్టుగా నా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ విషయంగా కానీ నేను కులానికి కట్టుబడి ఉండి నాకు అప్పచెప్పిన భయం నా శాశక్తి కృషి చేసి చేస్తానని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు నూతనంగా ఎన్నికైన అర్బన్ ముదిరాజ్ నా పేరు కొన్ని నరసింహులు నాంచాపల్లి సర్పంచ్ని ఈరోజు ఒక ముదిరాజ్ బిడ్డగా సర్పంచ్ని ఎన్నుకున్న మా నాంచారిపల్లి ముదిరాజ్ సంఘ పెద్దలకు యువజన సంఘాల నాయకులకు అందరికీ ధన్యవాదం ఈరోజు ముదిరాజ్ సంఘం బలోపేతం చేయడానికి ఇచ్చేసిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన అర్బన్ మండల అధ్యక్షులుగా కొరిమి నరసింహ గారికి అదేవిధంగా కన్వీనర్ బోనాల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఒక పదవి అనేది ఒక మంచి వ్యక్తి అనే ఒక భావనతోటి మీకు ఇచ్చారు అదే భావనతోటి అర్బన్లో ఉన్న ముదిరాజు ప్రతి ఒక్క నాయకుడిని యువజన సంఘాలను ఏకం చేసి ముదిరాజు యొక్క బలం ఏంది అనేది మీకు ఒక బాధ్యత అప్పచెప్పారు కాబట్టి దానికి కృషి చేసి ముదిరాజ్ సంఘాన్ని ఒక సంఘటితం చేసి మీ యొక్క శక్తిని దారబోసి ఇది ఒక పదవి అనేది ఉత్తగ రాదు ఎంతో మీ మీద నమ్మకంతో ఇచ్చారు కాబట్టి దాన్ని కాపాడుకొని ముదిరాజ్ సంఘాన్ని ఒక యూనిట్గా తీసుకొచ్చి రాబోయే ప్రతి ఎలక్షన్లో అయినా దేనికైనా ముదిరాజ్ మాది ఉన్నది మా సంఘం ఉన్నది మా జనాభా ఇంత ఉన్నది అనే ప్రతి ఒక్క పేపర్కైనా మీడియాకైనా ఏది ఎలక్ట్రానిక్ మీడియాకైనా దేనికైనా కూడా మీరు ఒక మీరు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి మీడియాకి ఇస్తే ఈ ముదిరే అర్బన్లో అయినా ఈ రూరల్లో అయినా ఎంతమంది జనాభా ఉన్నది అనేది కూడా జనాలకు కూడా అర్థమైపోతుంది ఇవాళ ఒకటే మనకు ఎమ్మెల్యే సీట్ ఉండే అది కూడా ఆయనతో రాజీనామా అయిపోయింది ఉన్న ఎమ్మెల్యే లేకుండా అయిపోయారు ముదిరాల ఒక్క రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు ఆయన కూడా ఎప్పుడో ఊడవిక్తారు ఇవాళ ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే జనాభా ఎంతున్నా కూడా రాజకీయంగా మనం రాణించలేకపోతున్నాం ఏంటంటే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒక యూనిట్ అనేది లేకుండా అయిపోతుంది ఫస్ట్ మనకు యూనిట్కి ఒక సంఘంగా ఏర్పడినప్పుడే దాని బలం ఉంటుంది ఆ బలంతో ఏదైనా సాధించగలుగుతాము అదేవిధంగా వీళ్ళకి అప్పచెప్పిన ఇది ఒక మంచి పదవిలోను మీరు ఒక 100% న్యాయం చేయాలని కోరుకుంటూ నా అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నా యొక్క నమస్కారం జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లేశం ముదిరాజ్ గణపురం మల్లేశం ముదిరాజ్ నేను జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస అన్న గారికి కార్యదర్శి మన నరసింహన్న గారికి మన నాంచారిపల్లె గ్రామ సర్పంచ్ గారికి నూతనంగా ఎన్నికైనటువంటి కొరిమి నరసింహన్న మన అర్బన్ మండలాధ్యక్షుడు ఎన్నికైనటువంటి నరసింహన్న గారికి మరియు కన్వీనర్ శ్రీనివాస్ అన్న గారికి నా శుభాభినందనలు ఈ
ఎన్నిక అనేది మనం చూస్తూ ఉన్నాము, ఎన్నిక చేసుకుంటాము, ఎన్నిక అయిపోతుంది, ఓకే నాకు ఒక పోస్ట్ వచ్చింది అని అంతటితోటి ఆగిపోతుంది మన మొదటి. ఇది ఇది జరగకుండా చూడాలని నేను వీళ్ళు ప్రత్యేకించి కోరుకుంటున్నాను, నరసింహన్న గారు కానీ శ్రీనివాస అన్న గారు. ఎందుకంటే మండలంలో ఎన్నిక కాగానే ఇక్కడ కాదు, మీకు ఇప్పుడు ఇద్దరు సభ్యులను ఇక్కడ ఎన్నిక జరిగింది. ఈ ఇద్దరు సభ్యుల యొక్క బాధ్యత ఏంటంటే పూర్తి స్థాయి మండల కమిటీ మీకు మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది మీ ఇద్దరిని ఎన్నుకోవడం జరుగుతుంది. మీరు ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ సమాలోచనలు చేసుకుంటూ ఏ ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి ఇక్కడ ముఖ్యమైన గ్రామాలు ఇవి ఉన్నాయి, ఏ గ్రామం నుంచి ఏ సభ్యుని మన మండలంలో మన మండల కమిటీలో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మనము మీకు దాదాపుగా 10 మంది వరకు మీరు మండల కమిటీలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ పూర్తి స్థాయి మండల కమిటీ ఏర్పాటు చేసుకుంటూనే దానికి సమానంగా సమాంతరంగా మీరు గ్రామాలలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రత్యేకించి ఇక్కడ మన ఈ అర్బన్లో ఉన్నటువంటి ఈ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు ప్రతి గ్రామానికి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడే పూర్తి స్థాయి పని చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి ముదిరాజుల ఐక్యత, ఇప్పుడు అందరూ చెప్తున్నారు, ప్రధానాలు చెప్తున్నారు ముదిరాజుల ఐక్యత తక్కువ తక్కువ. వాస్తవం సర్పంచ్ గారు ఇక్కడ మన నాంచర్పల్లి గ్రామ ముదిరాజు సంఖ్య ఏంటండి? ముదిరాజులది దాదాపు 49%. ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మన ముదిరాజుల ఐక్యత కోసమే, ముదిరాజుల ఐక్యత కోసం ఏర్పాటు చేసుకున్న దీనికి 500 జనాభా ఉంటే 50 మంది కూడా రాలేకపోయినాం. ఇగో ఇదే మన ఐక్యతలలో ఒకే విషయం నేను చెప్తుంది ఏంటంటే, ఏదైతే ఒక జాతి రాజ్యాధికారానికి దగ్గరగా రాలేకపోతుందో ఆ జాతి భవిష్యత్తులో అంతరించిపోయే అవకాశం. రాజ్యాధికారానికి దగ్గరగా రాలేని జాతి ఏదైనా సరే, అది ముదిరాజు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ జాతి అయినా సరే అది అంతరించిపోయే అవకాశం ఉంది. అది అంతరించిపోకుండా ఉండాలంటే రాజ్యాధికారానికి దగ్గరగా రావాలి. రాజ్యాధికారానికి దగ్గరగా రావాలంటే కంపల్సరీ మన ముదిరాజు వల్ల ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత ఉన్ననాడే మనం సాధించడానికి వీలైతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం వచ్చేస్తే ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కానీ మిమ్మల్ని మండల అధ్యక్షులుగా నిర్వహించడం కానీ మిమ్మల్ని కన్వీనర్గా నియమించడానికి కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ముదిరాజుల మన తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మత్స్య కార్మిక శాఖ తరఫున మాత్రమే ఇదంతా జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి, మత్స్య కార్మిక శాఖ మనకు మన ముదిరాజులకు ఉన్నటువంటి ఒక జీవనోపాధి, మన ముదిరాజులకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన జీవనోపాధి ఏంటంటే మనము చేపలపైన ఆధారపడి పండ్లు ఫలాలు వీటితో పాటు ముఖ్యంగా జీవనోపాధి మనది చేపలపైన ఆధారపడి ఉన్నాం. ప్రతి ఊళ్ళో ఏదో ఒక చిన్నదో పెద్దదో చెరువు కుంటనో చెరువో ఉన్నాయి కంపల్సరీ, వాటి మీదనే ఆధారపడి వస్తున్నాం. కాబట్టి ఆ చెరువులు కుంటలు మనకు హక్కు ఉంది, మనకు జీవోలు ఉన్నాయి. 343 జీవో ఉంది, 477 జీవో ఉంది, 542 జీవో ఉంది. ఈ జీవోలన్నీ మనకు హైకోర్టు నుంచి మనకు హక్కును కల్పిస్తున్నాయి, మన చెరువుల మీదనే కాదు. చిన్న కుంటున్నాయని కుంట మీద ముదిరాజులకు హక్కు ఉంది, పారే కాలువలో కూడా చేపలు పట్టుకునే హక్కు ముదిరాజులకు మాత్రమే ఉంది, బావులలో చేపలు పట్టుకునే హక్కు కూడా ముదిరాజులకు. ఈ హక్కులన్నీ మనకు హైకోర్టు ద్వారా మనకు సంక్రమించింది, ఊరికే ఎవరు ఇవ్వలేదు, హైకోర్టు ద్వారా మనకు సంక్రమించిన ఈ హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈ హక్కులు మనకు ఉన్నాయి అని తెలియట్లేదు చాలామందికి. అందుకోసమే ఈ కమిటీలను ఏర్పాటు చేసి కమిటీల ద్వారా అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి చోట కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని ఒక సిస్టమేటిక్ ఏర్పాటు చేస్తున్నాం, మన లోకపోయిన రమణన్న గారి ఆధ్వర్యంలో సిస్టమేటిక్ ఏర్పాటు చేస్తున్నాం.